वेलकम टू अवर चैनल चरण एडिटिंग वर्ल्ड फ्रेंड्स मेरे का ना वीडियो फर्स्ट टाइम चूसते रेड कलर सब्सक्राइब बटन क्लिक पक्ने बेल आइकॉन एक्टिवेट फ्रेंड्स टुडे टॉपिक रिमूव बैकग्राउंड इन टू स्टेप्स फ्रेंड्स अंत मन बैकग्राउंड टू बेसिक स्टेप्स तो क्लीन का रिमूव चेयचु फ्रेंड्स अंदर फर्स्ट स्टेप बैकग्राउंड सेलेक्शन फ्रेंड्स अंत बैकग्राउंड अने मोतम सेलेक्ट फ्रेंड्स सेकंड स्टेप रिफाइनिंग एजेस फ्रेंड्स अंत एजेस अने स्मूथ यह टू बेसिक स्टेप्स यूज बैकग्राउंड एला क्लीन का एरेज चेलो चूदा फ्रेंड्स वीडियो ओके फ्रेंड्स मुझे पीएससीसी अप्लिकेशन अने ओपन चेद्दाम फ्रेंड्स ओपन चेसिन तर्वात फोटो लाइब्रेरी वेल्दाम फ्रेंड्स फोटो लाइब्रेरी फ्रेंड्स चाला मंदी फोटो लाइब्रेरी फोटो वेतुकुंटू उंटार फ्रेंड्स ना फोटो एक्कड़ुंदी गैलरी ये फोल्डर आ फोटो उंदो चूसुकोनी ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనేది చెక్ చేసుకుంటే ఆ ఫోల్డర్ ప్రకారం చెక్ చేసుకుంటే మీకు అంటే ఆ ఫోటో అనేది ఈజీగా కనబడుతుంది ఫ్రెండ్స్ అయితే ఆ చిన్న ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి పిఎస్సీ అప్లికేషన్ ఉన్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫోటో అనేది వస్తుంది ఇప్పుడు ఫోటో అనేది వచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు టూ బేసిక్ స్టెప్స్ అనేవి ఇప్పుడు మనం అప్లై చేద్దాం ఫ్రెండ్స్ అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ ఫ్రెండ్స్ దానికోసం మీరైతే ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి థర్డ్ టూల్లో ఫోర్త్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి థర్డ్ టూల్లో ఫోర్త్ టూల్ ఫ్రెండ్స్ దాని నేమ్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్ ఫ్రెండ్స్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇక్కడ మోడ్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అది ఇప్పుడు మోడ్ పాజిటివ్ మోడ్ నెగిటివ్ మోడ్ నన్ మోడ్ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో మీరు పాజిటివ్ మోడ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు పక్కన ఉన్న బ్రష్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ బ్రష్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సైజ్ వచ్చేసి అన్నీ 100 పెట్టుకోండి ఫ్రెండ్స్ సైజ్ వచ్చేసి ఒక 65 అనేది పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ పైన అయితే ఒకసారి దాన్ని ఇలా గీయండి ఫ్రెండ్స్ గీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ సెలెక్ట్ అయ్యింది అలా మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అప్లై చేయండి ఫ్రెండ్స్ దాన్ని చూడండి ఫ్రెండ్స్ అలా అప్లై చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రష్ టూల్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ బ్రష్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేసి సైజ్ అనేది తగ్గించండి ఫ్రెండ్స్ మినిమం ఒక 7 పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏరియా అనేది స్మాల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి స్మాల్ ఏరియాస్ మనం సెలెక్ట్ చేయాలంటే బ్రష్ సైజ్ అనేది తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను బ్రష్ సైజ్ తగ్గించి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయ్యింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ ఏరియా అనేది సో నేనైతే ఇక్కడ విచ్చేసిన తర్వాత పైన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా చిన్నగా ఉంది సో ఒకసారి బ్రష్లోకి వెళ్ళి ఇంకా 1లో పెడుతున్నాను ఫ్రెండ్స్ దీని సైజ్ అయితే ఇప్పుడు ఒకసారి అక్కడ ఇలా కిందకి జస్ట్ దాన్ని ఇలా కిందకి లాగండి ఫ్రెండ్స్ పాయింట్ చేసి అక్కడ కూడా సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఇప్పుడు మీరు సైడ్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం ఫ్రెండ్స్ 7లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ మినిమం 7 or 9 10 ఇచ్చేసుకు వచ్చి ఫ్రెండ్స్ ఇంకా 10 ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి అప్లై చేయండి ఫ్రెండ్స్ అక్కడ ఓకే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా అప్లై అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ అప్ పైన కూడా ఒకసారి అప్లై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా అనేది అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక స్మాల్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ దీనికోసం అయితే బ్రష్ సైజ్ అనేది తగ్గించండి ఫ్రెండ్స్ ఒకసారి బ్రష్ సైజ్లోకి వెళ్ళి 1లో పెట్టుకుని ఓకే ఫ్రెండ్స్ 1లో పెట్టుకున్న తర్వాత అక్కడైతే అప్లై చేయండి ఫ్రెండ్స్ అప్లై చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు అన్జూమ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి హెయిర్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవల్లో మెయిన్ హెయిర్ క్లారిటీకి వచ్చిందా లేదా అని చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ప్రతి దాంట్లోని కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హెయిర్ అనేది అంత క్లియర్గా అనేది సెలెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ సో దీనికోసమే మనం సెకండ్ స్టెప్ అనేది వాడతాం ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అంతా స్మూత్గా సెలెక్ట్ అవ్వడం కోసమే ఫ్రెండ్స్ మీకు అయితే ఒక డౌట్ అనేది అయితే వచ్చి ఉంటారు ఫ్రెండ్స్ బ్రో ఇందాక నుంచి అప్లై చేయి అంటున్నావు కదా అప్లై చేయడం అంటే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే సరిపోద్దా అని నో ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ అనేది చేస్తే మనకి డీసెలెక్ట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మనం బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయకూడదు ఫ్రెండ్స్ దాన్ని ఏదో పక్కకు జరపాలి ఫ్రెండ్స్ ఒకసారి పాయింట్ ఆఫ్ వ్యూ చేసి మనకు డీసెలెక్ట్ అయింది మళ్ళీ రావాలంటే కనుక మనం పైన ఒక చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఒక యారో మార్క్ అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఆ యారో మార్క్ని అండు అంటారు ఫ్రెండ్స్ అది ఒకసారి మీరు క్లిక్ చేయాలంటే మీరు సెలెక్ట్ చేసినంత బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ స్టెప్ కోసం అయితే మీరు పైన సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రిఫైనేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది ఫ్రెండ్స్, మనం సెలెక్ట్ చేసింది బ్యాక్గ్రౌండ్ అంతా ఉండిపోయి మిగిలింది అంతా సెలెక్ట్ అయినట్టు కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు యాడ్ అనేది క్లిక్ చేసి ఫోటో మీద మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో ఒక లైన్ అనేది డ్రా చేయండి ఫ్రెండ్స్. ఎక్కడైనా పర్లే, డ్రా చేసిన తర్వాత లోడ్ అయిన తర్వాత అది మనకి స్మూత్గా మార్చేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం హెయిర్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ అంతా స్మూత్గా దాని ఎడ్జెస్ అనేవి స్మూత్ అనేవి అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కింద ఉన్న టిక్ బటన్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్, అదైతే లోడ్ అయ్యి అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ ఎఫెక్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ చేయడానికి ఫ్రెండ్స్ పైన సెకండ్ ఆప్షన్లో వెళ్ళి క్లియర్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లియర్ క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. పిఎన్జీ ఫామ్లోకి మారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ అనేది లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ డీసెలెక్ట్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి అక్కడ సెలెక్షన్ అనేది పోతుంది ఫ్రెండ్స్ ఫోటో మీద. తర్వాత ఒకసారి జూమ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫోటో అనేది క్లారిటీ ఏమాత్రం మిస్ అవ్వకుండా హెచ్డీగా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఫోటో. ఇలాగా హెయిర్ కూడా చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా అనేది వస్తుంది ఫ్రెండ్స్ హెయిర్ కూడా. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫోటోలో. ఎక్కడైనా ఏమన్నా ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది వదిలేసారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని సేవ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డన్ అది క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేవ్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని గ్యాలరీలోకి పిఎన్జీ రూపంలో అనేది ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలనుకుంటున్న పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద జేపీఈజీ అని అందుకో ఫ్రెండ్స్, అది పిఎన్జీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ట్రయాంగిల్ క్లిక్ చేయండి, పిఎన్జీ అని వస్తుంది. అక్కడ టిక్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చండి ఫ్రెండ్స్. ఓకే ఇచ్చేసిన తర్వాత అదైతే సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. పబ్లిషింగ్ సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి. ఓకే ఫ్రెండ్స్, గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ ఫోటో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.